శ్రీమాతృ నమః. దేవగురు బృహస్పతి వక్రగమనం. ఈ వక్రగతి అనేది ఆయన ధనిష్ట నక్షత్రం మీద వక్రగతిలో వెళ్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం ప్రతి రాశికి విడివిడిగా పరిశీలిద్దాం. కుంభరాశి వారికి గురు భగవానుడి వక్రగమన ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం మనం ఒకసారి పరిశీలిద్దాము. కుంభరాశిలోనే గురు భగవానుడు ఇప్పుడు గోచారంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీ రాశిలోనే ఆయన వక్రగతిన వెళ్తూ ఉన్నారు. కుంభరాశిలో ఉన్న వారికి ఆల్రెడీ ఏలినాటి శని అనేది మొదలైంది. సో ఈ ఫలితాలు ఇప్పుడు గురు భగవానుడు వెనక్కి అడుగులు వేయడము ఎలాంటి ఫలితాలు మీకు ఇస్తున్నాడు అనే విషయాలు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాము. ఎవరైతే శుభకార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే కుంభరాశిలో ఉంటారో పెళ్ళి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ పెళ్ళి అయిన వీళ్ళకి వైవాహిక జీవితంలో చాలా బాగా ఉంటుంది. మరియు మీ స్పౌస్కే కానివ్వండి, మీకే కానివ్వండి, ఒక చక్కటి అదృష్టం అనేది వచ్చే అవకాశము చాలా బాగా కనిపిస్తూ ఉంది. సో ధనిష్ట నక్షత్రానికి అధిపతి మంగళుడు అవుతూ ఆ మంగళుడు మీకు వచ్చేసేసి తృతీయాధిపతి మరియు దశమాధిపతి అయ్యాడు. సో తృతీయ దశమాధిపతి అవ్వడం వల్ల షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ గెయిన్స్ కానివ్వండి, ఉద్యోగంలో షార్ట్ టర్మ్ జాబ్స్ అంటే కొంత కాంట్రాక్ట్ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అంటే 2-3 ఏళ్ళకి సరిపడా 2-3 ఏళ్ళు కాంట్రాక్ట్తో కుదుర్చుకున్న ఉద్యోగాలు అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే స్థానచలనం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో స్థానచలనానికి ఛాన్సెస్ అనేవి చాలా బాగా ఉన్నాయి. ఉద్యోగస్తులైనా సరే వ్యాపారస్తులైనా సరే ఎవరైనా అంటే స్థానచలనం కోసం మీరు ప్రయత్నించకపోతే కనుక జర్నీస్ ఎక్కువ చేయాల్సి వస్తారు, ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తారు. ఈ ప్రయాణ రీత్యా మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి, కానీ దానివల్ల మీకు లబ్ధి కూడా రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. సో కుంభరాశి వారికి మనం చూసుకుంటే కనుక మీకు తృతీయాధిపతి దశమాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి మంగళుడు. సో ప్రత్యేకించి ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం చెప్పవచ్చు. కుంభరాశిలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి సమయం. మీ నాన్నగారి దగ్గర నుంచి ఏదైనా మీ నాన్నగారికి మీ జాతకాలు ఇచ్చా మీ నాన్నగారికి ఫైనాన్షియల్గా అనుకూలమైన సమయము మంచి సమయము. అలానే మీకు నాన్నగారి దగ్గర నుంచి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఏదైనా ఆస్తి కానివ్వండి, డబ్బులు కానివ్వండి రావాల్సి ఉంటాయి కనుక అవి రావడానికి ఈ వక్రగమనంలో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలానే మీ జాతక రీత్యా మీ వైవాహిక మీ స్పౌస్ అంటే మీ శ్రీమతి అవ్వచ్చు, మీ శ్రీవారు అవ్వచ్చు, వీరికి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వీరికి చాలా మంచి సమయం చెప్పవచ్చు. జర్నీస్ దూర ప్రాంతాలు వెళ్ళడానికి జర్నీ చేసే ఛాన్సెస్ అనేవి కుంభరాశి వారికి అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగరీత్యా వెళ్ళొచ్చు, ఉద్యోగస్తులు కాకపోయినా సరే ఏదైనా శుభకార్య రీత్యా అవ్వచ్చు, ప్లెజర్ ట్రిప్స్ రీత్యా అవ్వచ్చు, ఏదో ఒక రకంగా లేదంటే ఏదైనా మంచి పుణ్యక్షేత్ర సందర్శన రీత్యా అవ్వచ్చు, జర్నీస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి గురు భగవానుడు వక్రగమనం అనేది మంచి ఫలితాన్నే ఇస్తుంది. సో మీరు ఈ మంచి ఫలితాన్ని ఇంకా పెంపొందింప చేసుకోవడానికి వీలుంటే కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీస ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. సో బజరంగ బలుని దయ వల్ల మీకు ఈ అనుకూలతలన్నీ కూడా ఇంకా పెంపొందే ఛాన్సెస్ చక్కగా ఉంటాయి. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.